హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టెలర్స్. ఈ రోజు వీడియోలో ప్రతి ఒక్కరు కూడా యూజ్ అయ్యే ఒక చిన్న టిప్ చెప్తానండి. కామన్ గా బిగినర్స్ కానీ ఆల్రెడీ టైలరింగ్ చేస్తున్న వాళ్ళైనా కూడా చిన్న చిన్న పొరపాట్లు అయితే చేస్తూ ఉంటామండి. మనకు నార్మల్ గా కట్ చేసుకునేటప్పుడు కానీ మిషన్ పైన స్టిచ్ చేసుకునేటప్పుడు కానీ కొంచెం కత్తెరతో ఇలా కట్ చేసామంటే క్లాత్ చినిగిపోతుంది, అది పొరపాటున చేసేస్తాం. అయితే అది లోపల వైపున క్లాత్ చినిగిపోయినప్పుడు మనము స్టిచ్ అయితే వేసేసుకుంటాం, దాన్ని కవర్ చేసుకుంటాం, ప్రాబ్లం ఏముండదు. అది కనిపించే సైడ్ క్లాత్ కట్ అయితే మాత్రం స్టిచ్ చేసుకుంటే అసలు చూడడానికి అసలు బాగుండదు. అయితే దీన్ని మనం ఒక చిన్న టేప్ సహాయంతో అతికించవచ్చు అనమాట. అంటే మనకు కుట్టు వేయకుండా అతికించవచ్చు, అసలు చినిగిపోయినట్టు కూడా కనిపించదు మనకు. అదే వచ్చేసి మనకి రివిల్ టేప్. ఈ రివిల్ టేప్ ఏ విధంగా యూజ్ చేయాలి, దీని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ రోజు వీడియోలో చూపిస్తానండి. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మీకు కూడా టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ రివిల్ టేప్ ఏ విధంగా యూజ్ చేయాలి అనేది చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ నేను నార్మల్ గా ఒక బ్లౌజ్ పీస్ అండి, ఇది ఫ్రంట్ పార్ట్. ఇది కట్ చేసి మళ్ళీ అతికించి చూపిస్తానండి మీకు. ఈ బ్లౌజ్ వాళ్ళు వచ్చి మాకు తెలిసిన వాళ్ళేనండి, అందుకోసం వీళ్ళని తీసుకున్నాను. నేను ఒక వేస్ట్ క్లాత్ మీద కూడా మీకు తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ ఇప్పుడు పీస్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్, లైనింగ్ ఒరిజినల్ అంతా కూడా జాయింటింగ్ చేసుకున్నాం కదా. ఇక్కడ నేను చూపిస్తానండి, ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ ఒరిజినల్ వచ్చేసి నేను ఇదిగోండి చిన్న కట్ చేసి వేస్తున్నాను దీన్ని. ఇది ఏంటంటే మీ ముంగల్నే కట్ చేద్దామని చెప్పి నేను ఇదిగోండి ఈ విధంగా ఒక ఇదిగోండి మనకి ఈ విధంగా కొంచెం దూరం కట్ అయిపోయింది అనుకోండి. ఇదిగోండి నేను కట్ చేసినాను ఇక్కడ. తర్వాత వచ్చేసి దీన్ని అతికించడానికి ఇదిగోండి మనకి ఎంత దూరం కట్ అయిపోయింది, ఇది ఇదిగోండి ఇంత దూరం మనకు కట్ అయిపోయింది. ఇదిగోండి దీనికి సరిపడా టేప్, ఇదిగోండి కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సరిపడా టేప్ అనేది దీన్ని ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకి ఇది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసేసుకొని దీని లోపల టేప్ అనేది పెట్టేయాలి ఇక్కడ. ఇదిగోండి మనకి ఈ విధంగా మీకు కనిపిస్తుంది కదా. ఇదిగోండి ఇక్కడ మన చినిగిపోయిన దగ్గర ఈ టేప్ అనేది ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకు నార్మల్ గా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. తర్వాత ఏంటంటే మనకు ఐరన్ బాక్స్ తీసుకోవాలండి. ఐరన్ బాక్స్ వచ్చేసి మనకు మీడియం వేడిలో ఉండాలి ఇది. ప్లస్ ఇది వాటర్ ఐరన్ కాకుండా నార్మల్ ఐరన్ తోని చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత దీనిపైన ఐరన్ బాక్స్ తో ఒక్కసారి ఇదిగోండి ఒక్కసారి ఈ విధంగా రబ్ చేసేసుకోవాలి. ఐరన్ తోని చిన్నగా ఐరన్ బాక్స్ తో దీంతో ఈ విధంగా ఐరన్ చేసేసుకోవాలి. ఇదిగో చూడండి నేను ఇక్కడ ఐరన్ చేసేసినాను దీన్ని కంప్లీట్ గా. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకు లోపల వైపున అయితే ఆల్రెడీ లైనింగ్ ఉంది కదా. ఇదిగోండి మనకి ఏంటంటే ఈ ఒరిజినల్ ఈ లైనింగ్ రెండు కూడా అతుక్కుపోతాయి అనమాట. అంటే మనకు ఈ టేప్ అనేది మనకు చూడడానికి క్లాత్ లాగానే ఉంటుంది కానీ రెండు క్లాత్లను అతికించేస్తుంది అనమాట. ఇది మధ్యలో వచ్చేసి ఇదిగోండి మనకు అతుక్కుపోయింది. అంటే మనకి ఇదిగోండి ఎక్కడ చినిగిపోయిందో కూడా మనకు అది తెలియదు. ఇదిగోండి లాగితే కూడా మనకి వెళ్ళదు అనమాట. అంటే మనకి క్లాత్ చినిగిపోయినా జస్ట్ మనము ఒక రౌండ్ షేప్ లో ఎక్కడ చినిగినా సరేనండి ఈ టేప్ అనేది మనకు ఆ విధంగా దానిపైన లోపల పెట్టేసుకోవాలి. చిన్నగా ఐరన్ చేసేసుకుంటే మనకు అతుక్కుపోతుందండి. ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పీస్ కదా. నేను నెక్స్ట్ ఒక వేస్ట్ క్లాత్ మీద కూడా చూపిస్తాను చూడండి. అంటే మనకు కొంతమంది లైనింగ్ బ్లౌజ్ వేసుకోరు, 2x2 బ్లౌజ్ వేసుకుంటారు. అంటే మనకు లైనింగ్ ఉండదు, ఒకటే లేయర్ ఉంటుంది. దానికోసం అని చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది మనకు రైట్ సైడ్ అనుకోండి. ఇదిగో ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్, ఇది వచ్చేసి మనకు రాంగ్ సైడ్ అనుకోండి. తర్వాత వచ్చేసి ఇదిగో నేను ఒక చిన్నగా కట్ చేస్తాను దీన్ని మీ ముంగల్నే. ఇదిగోండి ఏంటంటే ఇదిగోండి మనకు కట్ చేసేసినాను. అంటే ఇది రైట్ సైడ్, అంటే మనకు బయటికి కనిపించే సైడ్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే మనం రాంగ్ సైడ్ వైపుకు మలుపుకోవాలి ఈ విధంగా. ఇదిగోండి మనకు రాంగ్ సైడ్ వైపు ఇదిగోండి మనకు మీకు కనబడుతుంది కదా ఇక్కడ చినిగిపోయింది. ఇక్కడ ఎంత దూరం అయితే చినిగిపోయిందో అంత దూరం ఈ టేప్ అనేది ఇదిగోండి ఈ విధంగా ఈ టేప్ అనేది తీసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వరకే ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇది 2x2 అంటే సింగిల్ లేయర్ క్లాత్ కదా. ఐరన్ బాక్స్ అనేది టేప్ అతుక్కుపోతుంది దానికి. దానికోసం ఇదిగోండి సేమ్ ఇదే క్లాత్ కొంచెం పీస్ తీసుకొని ఇదిగోండి ఈ టేప్ పైన ఈ విధంగా పెట్టేసేయాలి. తర్వాత వచ్చేసి మనకు కామన్ గా ఐరన్ బాక్స్ తీసుకొచ్చి దీనిపైన ఈ విధంగా ఐరన్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను దీన్ని ఐరన్ చేసేసినాను రాంగ్ సైడ్ నుంచి. ఇప్పుడు మనం దీన్ని రైట్ సైడ్ తీసుకొని చూద్దాం. ఇదిగోండి మనకి ఇది రైట్ సైడ్ వైపు, రైట్ సైడ్ వైపు చూడండి మీకు ఇది కట్ చేసిన ఇదిగోండి మీకు కనబడుతుంది కదా ఇక్కడ. ఇదిగోండి కట్ చేసిన పీస్ అనేది ఇక్కడ అతుక్కుపోయింది మీకు. ఇదిగోండి పట్టి లాగితే కూడా మనకి ఇది వెళ్ళదు అనమాట. ఇదిగోండి అంటే మనకి ఏంటంటే ఈ టేప్ ఏంటంటే రెండు క్లాత్స్ ని అతికిస్తుంది అనమాట. అందుకోసం లోపల వైపున ఒక క్లాత్ వేసుకోవాలి. అదే మీరు లైనింగ్ అనుకోండి, ఈ బ్లౌజ్ అయితే ఆటోమేటిక్ గా ఒక లైనింగ్ ఉంటుంది లోపల కాబట్టి అతుక్కుపోతుంది. సింగిల్ లేయర్ ఉన్నప్పుడు ఇట్లా ఇట్లా ఒక చిన్న లైనింగ్ పీస్ అనేది తీసేసుకొని ఈ విధంగా అతికించేసుకోవాలి.
ఒకవేళ మీకు ఈ లైనింగ్ పీస్ లో కూడా మనకి రెండు అతుక్కోవద్దు అంటే ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉండాలి అనుకున్నారు అనుకోండి సేమ్ ఇప్పుడు దీనికి ఏ విధంగా అయితే చిన్న పీస్ తీసుకున్నామో ఇక్కడ ఒరిజినల్ పీస్ కి ఒక చిన్న లైనింగ్ పీస్ అనేది పెట్టేసుకొని ఈ ఒరిజినల్ కి లైనింగ్ కి మధ్యలో ఈ టేప్ అనేది పెట్టేసుకోవాలి అప్పుడు ఏంటంటే మీకు ఈ పీస్ రెండు కూడా సెపరేట్ సెపరేట్ ఉండిపోతాయి ఓకేనా ఇప్పుడు రివీల్ టేప్ గురించి అయితే చూసిరు కదా ఇది వచ్చేసి మనకు టైలర్స్ కే కాదండి మన ఎవ్వరికైనా కూడా ఈ టేప్ అనేది బాగా యూజ్ అవుతుంది చాలా మంది చాలా సపోర్ట్ చేస్తున్నారండి మన సబ్స్క్రైబర్స్ అయితే మీరు చేయాల్సింది ఏంటి అంటే వీడియోని అయితే చివరి వరకు చూసి ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఎందుకంటే ఈ లైక్ ఇవ్వడం వల్ల ఆ వీడియో అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది ఆ వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇప్పుడు చూడండి రివీల్ టేప్ అనేది మన టైలర్స్ కే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతది కదా ఈ విధంగా చాలా మందికి తెలిసిపోతుందండి ఆ మన వీడియో అనేది ఎక్కువ మందికి షేర్ వల్ల నేను ఇంకా కొన్ని మంచి వీడియోస్ తీయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఓకేనా అయితే మీరు నాకు చేసేది ఒకటి ఏంటి అంటే వీడియోని అయితే చివరి వరకు చూడండి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఒక ఈ చిన్న లైక్ వల్ల నాకు చాలా పెద్ద సపోర్ట్ అవుతుందండి ఓకేనా అయితే ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్.